అంటే ఇరవై ఐదు లక్షల మంది ఇప్పటికే టిఎస్పీఎస్సిలో అంటే అప్లై అంటే దరఖాస్తు అంటే చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇంకొక ఐదు ఆరు లక్షలు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు సో ఏదో ఓటీపీ సమస్య వస్తుందట ఇక ఇంకా మేజర్ అయితే స్థానికత కరెక్ట్ స్థానికత కూడా సమస్య వస్తుంది కదా కాలం కూడా లేదంటున్నారు ట్రూ అయితే మేము అప్పటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు వన్ టైం రిజిస్ట్రేషన్ అంటే నిరుద్యోగులకు ప్రతి నోటిఫికేషన్ మళ్ళీ మళ్ళీ దరఖాస్తు ఫిల్అప్ చేయకుండా ఆన్లైన్లో ఒకేసారి అప్లికేషన్ అంటే నోటిఫికేషన్ సంబంధం లేకుండా నిరుద్యోగి అనేవాడు ఎన్రోల్ కావచ్చు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అది వన్ టైం రిజిస్ట్రేషన్ అంటాం ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే తన పేరును నమోదు చేసి తన డీటెయిల్స్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇస్తే చాలు నోటిఫికేషన్ అప్పుడు వచ్చినప్పుడు దాన్ని క్లిక్ చేస్తే ఆ నోటిఫికేషన్ రూపంలో అప్లికేషన్ ప్రాసెస్ వెళ్ళిపోయేదని మేము ఆ రోజు దాన్ని పకడ్బందీగా చేసాం దాదాపు ఇరవై ఐదు లక్షల మంది ఇప్పటికీ ఇవాళ ఏమైనా కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది రూల్స్ మారినాయి ముఖ్యంగా మీరు అన్నట్టు స్థానికత అంశం మారింది గతంలో రాష్ట్రపతి ఉత్తర్వులు అనేది నాలుగో తరగతి ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెన్త్ వరకు ఎక్కడ ఫోర్ ఇయర్స్ చదివితే అక్కడ లోకల్ అయ్యేవాడు జోన్లు కానీ డిస్టిక్స్లో కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ లోకల్ డెఫినేషన్ మార్చేసింది అంటే ఫోర్త్ టు టెన్త్ ఉన్న దాన్ని ఫస్ట్ క్లాస్ నుంచి మొదటి తరగతి నుంచి ఏడో తరగతిలో ఎక్కడ నాలుగేళ్ళు చదివితే అక్కడ లోకల్ అనేది మనకందరికీ తెలుసు ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు అయినా లేదు ఫిఫ్త్ ఫిఫ్త్ క్లాస్ వరకు అయినా ఏ ప్రైవేట్ స్కూల్కి లేదా గవర్నమెంట్ స్కూల్కి రికగ్నేషన్ అవసరం లేదు గవర్నమెంట్ స్కూల్ అంటే పర్మిషన్ ఇస్తాం ఏ ప్రైవేట్ స్కూల్కి రికగ్నేషన్ అవసరం లేదు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి సెవెంత్ నుంచి రికగ్నేషన్ ఫిఫ్త్ నుంచి ఉంటుంది కొంత స్కూల్ ఓపెన్ చేయాలంటే బిలో ఫిఫ్త్ ఏ స్కూల్ ప్రైమరీ ప్రీ ప్రైమరీ స్కూల్కి ఏ పర్మిషన్ అవసరం లేదు ప్రైమరీ స్కూల్కి ఏం పర్మిషన్ అవసరం లేదు అప్పర్ ప్రైమరీ స్కూల్స్కి గవర్నమెంట్ నుంచి రికగ్నేషన్ అవసరం ఇవాళ ఏం జరగబోతుందంటే నాకున్న ఆ డిపా ఆ విభాగాల్లో ఆ ఆర్గనై దాంట్లో పనిచేసిన వ్యక్తిగా నాకున్న డౌట్ ఏంటంటే భయం ఏంటంటే నదర్వే పెద్ద ఎత్తున లక్షలాదిగా బోకర్ సర్టిఫికేట్స్ వస్తాయి స్థానికత కోసం ఎందుకు వస్తాయి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు కదా మీరు కండిషన్ పెట్టింది ఆ ఫోర్ ఇయర్స్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఫోర్త్ క్లాస్ వరకు ఒకటి ఇస్తాడు ఇవాళ ట్వంటీ వన్ ఇయర్స్ ఏజ్ ఒక నిరుద్యోగి ఇరవై ఏళ్ళ కింద అంటే పదిహేను ఇరవై ఏళ్ళ కింద ఆ ఏ స్కూల్లో చదివిండో ఆ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి బోనోఫైడ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి లోకల్ స్టాటస్కి బోనోఫైడ్ ఈజ్ ఎనఫ్ ఇది ప్రైవేట్ స్కూల్ కాబట్టి అన్ స్కూల్ వాళ్ళు బోకస్ సర్టిఫికేట్ ఇస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు వాళ్ళు హైదరాబాద్లో పెద్ద ఎత్తున జాబ్స్ ఉంటాయి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు హైదరాబాద్ లో బోకా సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడ నేను లోకల్ అని అప్లికేషన్ పెడితే ఎందుకు హైదరాబాద్ అంటే హైదరాబాద్ ఎక్కువగా పనిచేయాలని చాలా మంది కోరుకుంటారు కోరుకుంటారు ఇది హైదరాబాద్ హెడ్ క్వార్టర్ కాబట్టి స్టేట్ హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ జాబులు ఎక్కువ ఉంటాయి నదర్వే ఎక్కువ ఎక్కువ వేకెన్సీస్ ఇక్కడ ఉంటాయి కాబట్టి పెద్ద ఎత్తున బోకా సర్టిఫికేట్స్ వస్తాయి దీనికి ఎంక్వైరీ కూడా చేయాలి ఎందుకంటే నువ్వు గవర్నమెంట్ రికగ్నేషన్ లేదా ఆ స్కూల్కి కరస్పాండెంట్ ఎప్పుడో స్కూల్ ఇప్పుడు క్లోజ్ చేసుకుంటాడు పదిహేను ఏళ్ళ కింద నడిపిన స్కూల్ ఇప్పుడు క్లోజ్ ఉంటుంది అది ఉండదు బోకస్ సర్టిఫికేట్ రావడానికి అవకాశం ఉంది అది పెద్ద పెద్ద చాలా ఫ్యూచర్లో పెద్ద అన్ఎంప్లాయీస్కి పెద్ద పెద్ద విఘాతం అది ఇదా చెప్పాలని చెప్పేసి చాలా పెద్ద నష్టం జరుగుతుంది అదొక ఇష్యూ అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఆ కాలం గతంలో ఫోర్త్ టు టెన్త్ కాలం వన్ టైం రిజిస్ట్రేషన్లో దాన్ని మార్చుకోవాలి ఇప్పుడు కొత్తగా వీలు పెట్టినటువంటి సిస్టన్ని బట్టి ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ చేయాలి మార్చుకోవడానికి వాళ్ళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యంత్రాంగం సిద్ధంగా ఉందా దాన్ని మాడిఫికేషన్ చేశారా సీజీజ్ నుంచి ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసుకున్నారా లేదా అనేది తెలియదు బస్సు ఇప్పుడు వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకుంటే అవి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైటు మొరాయిస్తుంది ఇది అది ఓపెన్ కావట్లేదు చాలా ఇబ్బంది అవుతుంది అనేది వార్తలు వచ్చినాయి దాన్ని అప్డేట్ చేసుకోవాలి సాఫ్ట్వేర్ని మార్చుకోవాలి రేపటికప్పుడు చేంజ్ చేసుకోవాలి ఈ స్థాయిలో ఉన్నాం ఇంకా నోటిఫికేషన్ దేవురేరు ఇంకా నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎన్ని సమస్యలు వస్తాయో లెటర్స్ వేటన్సీ ముప్పై మూడు జిల్లాలు అయినాయి అదేవిధంగా జోన్లు కూడా మారినాయి ఇప్పుడు ఆ ఇరవై లక్షల మంది కూడా మార్చుకోవాలి కదా ఏ జిల్లా ఆప్షన్ అనేది మస్ట్గా మార్చుకోవాలి ఎందుకంటే గత గతంలో పది జిల్లాలు ఉండేది ఫోర్త్ టు టెన్త్ లోకల్ ఉండేది క్వాలిఫికేషన్స్ ఏమైనా పెరిగి ఉంటాయి ఇవి ముప్పై పది జిల్లాలుండి ముప్పై మూడు జిల్లాలకి లోకల్ స్టాటస్ నేటివిటీ మార్చుకోవాలి జిల్లాల పేరు మార్చుకోవాలి అదేవిధంగా లోకల్ స్టేటస్ మార్చుకోవాలి స్థానికత అంశాన్ని చెప్పుకోవాలి దీనికి మళ్ళీ కొత్తగా ఫ్రెష్ ఈ నదర్వే కొత్త ఫ్రెష్ అప్లికేషన్ పెట్టుకున్నట్టే లెక్క ఇరవై ఐదు లక్షల మంది ఒకేసారి ఇరవై ఐదు లక్షల మంది వెబ్సైట్ విజిట్ చేస్తే మొరాయిస్తుంది దానికి కొంత సిస్టమేటిక్గా చేయగలిగితే బాగుంటుంది జిల్లాల వారిగో పది జిల్లాలు పది జిల్లాలు అట్లా ఏమైనా ఆప్షన్ ఇవ్వాలి లేదా దాని కెపాసిటీని పెంచుకోవాలి వెబ్సైట్ కెపాసిటీ పెంచుకొని సాంకేతికమైన ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి అది రాష్ట్ర ప్రభుత్వం మరి దృష్టి పెట్టాలి ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది